స్టోరీ మీ టు పప్పీ లవ్ స్టోరీని హేట్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడగాడు పప్పీ నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా ఎలా పప్పీ నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగూ నిన్ను పడేయలేడు నువ్వు ఎలాగూ పడిపోవు వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యు చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యు చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పప్పీ ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ yes your plan is perfectly right you are absolutely right nee gillu kuda safety kadamma nu vaipoyam ante nenu cheptunnanu kada na maat namamma hello evar kavali hi janu unda janu she's my girlfriend hello హాయ్ పప్పీ హాయ్ హాయ్ గా ఎవరు లేరు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు జానును కలవడానికి జానును కలవడానికి వచ్చావా జాను ప్రాణం కోసం వచ్చావా లవర్ బాయ్ పప్పీ అని ఇలా మాట్లాడేది ఎస్ ఐ హర్డ్ సో మెనీ లవ్ స్టోరీస్ బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా కమ్ ఆన్ ఎక్కడికి ఐ విల్ షో సీ సీ దిస్ ఫోటో 55 ఇయర్స్ లవ్ స్టోరీ 25 ఇయర్స్ లవ్ స్టోరీ 18 ఇయర్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయ్యా లవ్ స్టోరీస్ ఎస్ స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా వాట్ What are you talking? కళ్ళు పోతాయిరా ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహా వృక్షం దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా పాపాత్ముడివిరా వాట్ పాపే ఏ ఎవడరా హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హలో బాబు మీరు ఐ యామ్ రామ్ రామ్ నేను జానుకి ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ అది డాడీ మీ వెడ్డింగ్ అనివర్సరీ కూడా వచ్చాడు యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పీ కంటి చేస్తున్నాడు ఇంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా లేదు మేడం చూపిస్తున్నాను ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే చెప్తారా ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి నీసార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా మీది ఒకటే స్టోరీ ఇక 10 స్టోరీస్ ఏంటి అదేం లేదు రెడీ రామ్ కిదో అర్జెంట్ పని ఉంది అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి అదే 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 గుర్తు చేస్తున్నాడు ఎస్ అంకుల్ వీల్ చూసుకుని ఇంకోసారి ఇంటికి రా షూర్ అంకుల్ షూర్ మళ్ళీ రమ్మన్న ఏంటి అసలు విషయం గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి ఫోన్ చేశాను ఎత్తకపోతే వచ్చేసాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయట మాట్లాడుకుందామా ఓకే ఎక్కడ క్లాక్ తో వాట్ టైం 10 o'clock see you at 10 bye papi నువ్వేంటి తల్లి బయటకి టైం చెప్పి మరీ పంపిస్తున్నావు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో నో ఏంటి సార్ ఇంత లేటు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీ లవర్ని కదా కాస్త ఎర్లీగా వస్తారేమోనని ఏంటి అన్నా సార్ చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ హే నా జాను సార్ 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 నాలవ సార్ వాట్ 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కుకున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరెంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతి గోల్డ్ సార్ చాలయ్యా ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఏ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా నో 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 మీరు తప్పుకోవాలి సార్ సార్ కాదు కేడా నా మనసుతో కేర్ సార్ మనసుతో కేడా ఇస్ ఇట్ పాసిబుల్ మరి ఇందులో ఎందుకు వేశారు సార్ డస్ట్బిన్ కదయ్యా డస్ట్బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాలా సార్ ఎవరు జాను లవర్ అంట్రా 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు 12 సంవత్సరాలా
మిస్టర్ 12 ఇయర్స్ పుష్కరాలా? ఎస్. లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా. మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడు లవ్ మహా అయితే రోజులో, లేకపోతే నెలలో మ్యాక్స్. కానీ నీలా ఇయర్స్ అంటే ఇంపాసిబుల్. యా నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక చాలా తక్కువ. అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను. మీరు నాకు కాంపిటీషనే కాదు సార్, అసలు నా దగ్గరికి కూడా రాలేరు. థ్యాంక్ యూ. ఆ బాక్స్ జారద్దమ్మా. ఫ్యాక్ట్ కదరా, మంచి కలెక్షన్ కింగ్ రాడు. టైం 10 దాటింది. గాడ్, ఇంకా మా ఇంట్లో వస్తానని రా. ఏ హాయ్ మై డార్లింగ్. అదే ఇక్కడ గేద యాక్సిడెంట్ చనిపోతేను, కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను జస్ట్ 5 మినిట్స్. ఓకే సిడ్నీలో గేదె, నీ అబద్ధాలతో ఆస్తిని అంకపల్ల మార్చెట్టున్నావు రే. అసత్య ఆగరా. తప్పదా అమ్మా? తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ, నో దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? ఎందుకంటే రెడీ అయ్యి వెళ్తారా? ఓకే. హలో రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాక టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టండి. అదేనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా, కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే విడితిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అబ్బో టైం కి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఇట్రా, నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవతారం ఏంటి? అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి, వన్ సెకండ్, ఫీల్ అట్ హోమ్. నైస్. ఏంటి కదలకు కదలకు. గుడ్, బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 డేస్. మరి మినిమం 1 డే. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా? హాయ్ అక్క. మా అక్క బావా. ఏం జరగలేదండి? అక్క మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఊరుకో. ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తీసుకో. తాగు. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్సెన్స్. నాన్సెన్సా? అవును. నాది నాన్సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఇవే మాటకు మాట మాట్లాడుతున్నారు. నేను సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బామ్మ. అవునరా,
అక్కను వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ కడుస్తున్నాడు లాయర్ కడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ, కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికేటు. లక్ కదరా అది, బ్యాడ్ లక్.